శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి
రా. ఆ కూర్చోండి కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? మీకో సంగతి చెప్పాలని. చెప్పండి. మీరు నిర్ణయించిన పెళ్లి ముహూర్తం మార్చాలి. మార్చాలా? అదేమిటి? నా జాతకరీత్యా ఈ ముహూర్తానికి నా పెళ్లి జరిగితే నా ప్రాణానికే ముప్పుందన్నారు. ముప్పుందన్నారా? ఎవరు? నాకు తెలిసిన గొప్ప హస్త సాముద్రికుడు. జగన్ బాబు, నిజం చెప్పాలంటే మీ జాతకం అమోఘంగా ఉంది. నేను నిర్ణయించిన ఈ ముహూర్తం ఆషామాషీదేం కాదు. ఈ పుష్కర కాలంలో ఇలాంటి దివ్యమైన ముహూర్తం లేదని ఘంటాపథంగా చెప్పగలను. పెళ్ళన్నది జీవితానికి మలుపు. ఆ మలుపు ఎటు తీసుకెళ్తుందో చెప్పలేం కదా పంతులు గారు. ముహూర్తం మార్చండి. జగన్ బాబు, నిజం చెప్పాలంటే మీ జాతకం అమోఘంగా ఉంది. నేను నిర్ణయించిన ఈ ముహూర్తం ఆషామాషీదేం కాదు. ఈ పుష్కర కాలంలో ఇలాంటి దివ్యమైన ముహూర్తం లేదని ఘంటాపథంగా చెప్పగలను. పెళ్ళన్నది జీవితానికి మలుపు. ఆ మలుపు ఎటు తీసుకెళ్తుందో చెప్పలేం కదా పంతులు గారు. ముహూర్తం మార్చండి. నాకు తెలిసి మీకెవరో తప్పుడు సమాచారం అందించారు. అసలు ఈ జాతకం చెప్పాను కదా, ఇది చెప్పింది పెద్ద పేరున్న హస్త సాముద్రికుడని. అయ్యా, హస్త సాముద్రికానికి జాతక చక్రానికి చాలా దగ్గర సంబంధం ఉంది. వాటిలో నాకు కూడా మంచి ప్రవేశమే ఉంది. ఏది, మీ దక్షిణ హస్తం ఇలా ఇవ్వండి చెబుతాను. ఇటివ్వండి చెబుతాను. ఏంటా బెత్తర చూపు? అయ్యా, మీ జాతకానికి ఈ హస్తరేఖలకి అసలు పొంతనే లేదు. ఏం చెప్తున్నాయి నా హస్తరేఖలు? రేఖలన్నీ చిన్నాభిన్నంగా ఉన్నాయి, ఏవీ తిన్నగా లేవు. మీ జాతకంలో మీ స్వభావం సున్నితమనుంది, మరి మీ అరిచేతి రేఖలేమో అల్లకల్లోలంగా ఉన్నాయి. అంతేనా? ఆ, మరో విచిత్రమైన విషయం ఏమిటంటే మీకు ఇదివరకే పెళ్ళైపోయిందని మీ హస్తరేఖలు చెబుతున్నాయి. అలాగా, ఇంకా ఏం చెప్తున్నాయి? మీకు భార్యావియోగం సంప్రాప్తమైంది. మీ క్రూరస్వభావానికి తట్టుకోలేక మీ భార్య మీకు దూరం అవుతుంది. ఇంకా నిజం చెప్పాలంటే మీ ఇద్దరి స్వభావాలు ఉత్తర దక్షిణ ధృవాలంటే నమ్మండి. ఇంకా మీ ఇద్దరూ జీవితంలో ఇక కలిసే అవకాశమే లేదని మీ రేఖలు స్పష్టంగా చెబుతున్నాయి బాబు. నో!
నో జగన్ గారు కళ్ళు కళ్ళు పాము కళ్ళు పాము కళ్ళు నువ్వు జగన్ కాదు 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 ఆ రూపంలో వచ్చిన ఇంకెవరివో ఎవరు నువ్వు ఎవరు నువ్వు ఇప్పటికే నీకు తెలియాల్సిన దానికన్నా నా గురించి చాలా ఎక్కువ తెలుసుకున్నావు. పూజారి గారు, మీరు జ్యోతిష్శాస్త్రంలో ఉద్దండులు కదా? ఉద్దండులు కదా? మీ ఆయుష్ ఎంత? ఏనికి చెప్పండి చెప్పండి. సహస్ర చంద్రోదయ దర్శనం ఉంది. మీరు అర్ధాయుష్కులు. మీ జాతకం నేను వేస్తాను. నన్నేం చెయ్యొద్దు, చంపొద్దు. నా జాతకంలో భార్యావియోగం ఉందా? నా హస్తరేఖల్లో భార్యావియోగం ఉందా? ఈ రేఖ కదు. ఈ రేఖలు ఇస్తే నేను శ్రవంతి కలుస్తావా? 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 నాకు స్రవంతికి మధ్య భూమధ్య రేఖ అడ్డొచ్చిన భూమిని రెండుగా చేలుస్తా. నాకు స్రవంతికి మధ్య సప్త సముద్రాలు అడ్డొచ్చిన సునామీలా చెలరేగుతా. నాకు స్రవంతికి మధ్య ఆకాశంలో మెరుపు మెరిసిన ఆ మెరుపును విరిచేస్తా. ఆ
నా ఊహల్లో స్రవంతి దూరమైతే నేను ఊరుకోలేదు. అలాంటిది నా హస్తరేఖల్లో తేడా వస్తే ఊరుకుంటానా? రేఖలు గ్రహగతులు స్రవంతి గమనాన్ని మార్చలేవు. ఈ మహేష్ గమనాన్ని ఏ మార్చలేవు. యా ఏ మార్చలేవు. అదేంటి పాపం పూజారి గారు కాలు జారి దీపపు సమ్మ మీద పడ్డారు. ఫోటో ముందు దీపం అయిపోయారు. దీపమైపోయారు.